జూన్ రెండవ తారీఖు నుండి మొదలుకొని ఇరవై ఒక్క రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ పదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ఒక సందర్భంలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో దాదాపు ఇరవై ఒక్క రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను జరుపుకోబోతా ఉన్నాము ఒక దశాబ్ది కాలంలో శతాబ్దిలో జరిగేటువంటి ఒక అభివృద్ధి తెలంగాణలో ఎట్లా జరిగింది సబ్బండ వర్గాలకు సకల జనులకు అన్ని వర్గాల ప్రజలకు ఏ రకంగా న్యాయం జరిగింది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపింది అని చెప్పని ఒక్కో దినం ఒక్కో రంగాన్ని గుర్తు చేసుకుంటూ సాధించిన విజయాలను ప్రజలకు మరింతగా తెలియజెప్పేటువంటి ఒక రీతిలో యొక్క ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాము దానిలో భాగంగా అదేవిధంగా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఖైరతాబాద్ దానం నాగేందర్ శాసనసభ్యులైనటువంటి శ్రీ దానం నాగేందర్ గారి యొక్క నేతృత్వంలో జూబ్లీ డివిజన్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది వేలాది మంది కార్యకర్తలు ఈరోజు ఈ సమావేశంలో భాగమైంద్రు అటు దశాబ్ది ఉత్సవాలలో అద్భుతంగా భాగస్వాములు అవుతామని చెప్తూనే మరో పక్కన రెండు మూడు నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ ఎన్నికలకు మేము సిద్ధం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేసుకుంటాం అదేవిధంగా ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా దానం నాగేందర్ గారిని గెలిపించుకుంటామని చెప్పి ఈరోజు జూబ్లీహిల్స్ డివిజన్ సంబంధించిన కార్యకర్తలందరూ కూడా సంకల్పం తీసుకున్నారు ఒక పక్కన ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల బాగోగులే లక్ష్యంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తూ ఉంటే మరో పక్కన బ్లాక్ మెయిలర్ రెడ్డిగా పేరుగాంచినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని మరో పక్కన తొండి సంజయ్ అబద్ధాల పునాదుల మీద ఆఖరికి టీఎస్పిఎస్సి పరీక్షలు లీక్ చేసైనా లేదా పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ చేసైనా సరే బట్టగాల్చి మీదేస్తామని చెప్పని అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసేటువంటి ఒక బండి సంజయ్ తొండి సంజయ్ కానీ వీళ్ళిద్దరి పట్ల ఇవాళ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పని కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించడం కేవలం అబద్ధాల పునాదుల మీద జరిగినటువంటి యొక్క అభివృద్ధిని గుర్తించకుండా ఇవాళ కళ్ళుండి కబోదుల లెక్క చెవులుండి వినలేని వాళ్ళ లెక్క ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి ఈ రెండు పార్టీలను కూడా తగిన గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉందని చెప్పని కూడా ఈరోజు పెద్ద ఎత్తున చర్చ చేసుకోవడం